అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏం చెప్పబోతున్నానంటే ఈ వీడియోలో ఆషాఢ మాసం వచ్చేసింది కదా అందరూ ఇంకా ఆడవాళ్ళందరూ గోరింటాకు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారు కదండి ఆషాఢ మాసంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అసలు గోరింటాకు ఎలా వచ్చింది అన్న విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం గోరింటాకు అంటే గౌరీదేవి ఇంటి ఆకు అని అర్థం అండి అంటే ఏమిటంటే గౌరీదేవి చిన్నప్పుడు ఉద్యానవనంలో ఆ తన చలికత్తెలతో ఆడుకుంటున్నప్పుడు రజస్వాలు అవుతుందనమాట అప్పుడు ఒక బ్లడ్ డ్రాపు ఆ ఉద్యానవనంలో నేల మీద పడి ఒక చెట్టుగా ఉద్భవిస్తుంది అదే గోరింటాక్ అనమాట ఈ దృశ్యాన్ని చూసిన చలికత్తెలు భయపడి గౌరీదేవి పేరెంట్స్ని తీసుకురావడానికి వెళ్తారనమాట పర్వతరాజు ఇంకా వాళ్ళ వైఫ్ని ఈ లోపల గౌరీదేవి ఏం చేస్తుందంటే చిన్నతనం కదండి అందువల్ల గోరింటాకు చెట్టు ఆకుని కొంచెం తెంపి ఇలా చేతికి ఇలా ఇలా నలుపుతుందనమాట అప్పుడు అంతా ఎర్రగా అయిపోతుంది అది చూసి చాలా సంతోషపడుతుంది అనమాట అయ్యో నాకు ఇది చాలా అలంకారప్రాయంగా ఉంది అనేసి ఈ లోపల పర్వతరాజు రావటం అంతా చూడటం జరుగుతుంది అప్పుడు గోరింటాక అంటుంది నేను గౌరీదేవి అంశతో జన్మించాను కదా ఈ లోకంలో నా ప్రయోజనం ఏంటి అని అడుగుతుంది అప్పుడు పర్వతరాజు గౌరీదేవి వచ్చి గౌ గోరింటకి ఒక వరం ఇస్తారనమాట నిన్ను ఎవరైతే ధరిస్తారో ఇలా ఆకు పసరు కానీ ఆకుని కానీ ధరిస్తారో వాళ్ళకి నువ్వు అలంకారప్రాయంగా మారి అందంగా వాళ్ళు కనిపిస్తారు అని ఇది విన్న కుంకుమకు వచ్చి గౌరీదేవిని అడుగుతుంది అప్పుడు కుంకుమగా నన్ను ధరిస్తారు కదా అప్పుడు నేను నుదుటి మీద ఎర్రగా ఉంటాను కదా అప్పుడు నా విలువ క్షీణిస్తుంది అని అడుగుతుంది దానికి గౌరీమాత అంటుంది గోరింటాకు పెట్టుకుంటే నుదుటి మీద పండదు ఎర్రగా అవ్వదు అని వరం వరమిస్తుందనమాట అందుకే ఫ్రెండ్స్ మనం చూడండి నుదుటి మీద మనకు పండదు గోరింటాకు ఇంకొక విషయం ఏమడుగుతుందంటే ఆషాఢ మాసంలో ఆడపిల్లలందరూ పుట్టింటికి వస్తారు కదా అప్పుడు నీతో పాటు నన్ను కూడా మర్చిపోకుండా అందరూ నన్ను కూడా ధరించేటట్టు వరం ఇవ్వు అని గౌరీదేవిని అడుగుతుంది అలాగే అలాగే తదాస్తోని గోరింటాకుకి గౌరీదేవి వరమిస్తుంది అందువల్ల మనం ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారనమాట పుట్టింటికి వెళ్ళినప్పుడు వెళ్ళనప్పుడు అంతా ఇప్పుడు సైంటిఫిక్ రీజన్ చూద్దాం పెళ్ళిళ్ళకి ముందు తర్వాత ఇప్పుడు వచ్చి మెహందీ ఫంక్షన్ అని ఒక అకేషన్ లాగా జరుపుకుంటున్నాం కదా ఏ చిన్న అకేషన్ అయినా ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ అయినా మనకు గోరింటాకు పెట్టుకోవడం పాతకాలం నుంచి వస్తున్న ఆచారం కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కోన్స్తో రకరకాల డిజైన్స్ అది వేసుకుంటున్నాము అది కాకుండా ఇంతకుముందు అయితే గోరింటాకుని రుబ్బి మనం పెట్టుకునే వాళ్ళము అది ఎందుకు పెట్టుకుంటాము అంటే ఒక ఫంక్షన్ అన్న లేదా పెళ్ళి అంటే అమ్మాయికి అబ్బాయికి వధువుకు కానీ వరుడుకు కానీ లోపల చాలా కొన్ని రకాల భయం అనేది ఉంటుందనమాట అమ్మాయిలకు అమ్మాయిలకి మాత్రమే కాదు అబ్బాయిలకు కూడా ఒక రకమైన టెన్షను భయము అనేది ఏర్పడుతుంది వచ్చిన అమ్మాయి ఎలా ఉంటుందో ఇంట్లో అందరితో కలుస్తుందో లేదో ఇంకా నాతో సరిగా ఉంటుందో లేదో అని అబ్బాయికి ఉంటే అమ్మాయికి వచ్చి ఇంట్లో మనం వెళ్ళిన దగ్గర వాళ్ళు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అన్న టెన్షన్స్ ఆలోచనలు అవన్నీ ఉంటాయన్నమాట వాటి వల్ల ఇద్దరికి స్ట్రెస్ క్రియేట్ అవుతుంది మనం గోరింటాకు అప్పుడు పెట్టిన పెళ్ళికి ముందు గోరింటాకు పెడతారు అందుకే ఆ స్ట్రెస్ అంతా రిలీజ్ అయ్యి మా బాడీ కూల్ చేస్తుంది గోరింటాకు ఆ కూలింగ్ వల్ల వాళ్ళ టెన్షన్ స్ట్రెస్ అంతా కొంచెం రిలీఫ్ అవుతుందనమాట వాళ్ళప్పుడు యాక్టివ్గా పెళ్ళి లేదా అకేషన్స్లో పార్టిసిపేట్ చేయగలుగుతారు అందువల్ల పెడతారు ఇంకా ఆషాఢ మాసంలో పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు గ్రీష్మ ఋతువు పోయి అంటే ఎండాకాలం పోయి తొలకరి జల్లులు పడతాయి కదా సో అలాంటప్పుడు మనకు బాడీలో హీట్ అనేది రేజ్ అవుతుంది మనం ఈ టైంలో వచ్చి గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన బాడీలో ఉండే హీట్ని తగ్గిస్తుంది అనమాట గోరింటాకు అంతేకాకుండా ఆడవాళ్ళకి వచ్చి మనం చేతిలో పెట్టుకోవడం వల్ల ఆ చేతులకి ఈ గర్భాశయానికి నర్వ్స్ ఏవైతే కనెక్ట్ అయ్యి ఉంటాయో బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగి గర్భాల గర్భాశయాన్ని చల్లబరచడం ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయి అందువల్ల మనం గొరింటకు పెట్టుకుంటామన్నమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను డైలీ పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి బాయ్